ఒకవైపు రాజకీయాలు ఇంకొక వైపు సేవా కార్యక్రమాలు మరొక వైపు వ్యాపారం ఇలా వివిధ రంగాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న వైసీపీ మహిళా నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక టీటీడీ రోడ్డులో వైసీపీ మహిళా నాయకురాలు మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నగరంలోని వైసీపీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేక్ కట్ చేసిన అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో షర్మిలారెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజకీయాలు, వ్యాపారంతో పాటు నిత్యం సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ మంచి మనస్సున్న వ్యక్తిగా ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ సహాయం అవసరమైనప్పటికీ సమాజం పట్ల తనకున్న బాధ్యతతో ప్రజాసేవ చేస్తున్న షర్మిలారెడ్డిని పలువురు అభినందించారు. తమకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా షర్మిలారెడ్డి ఎప్పుడూ తమ వెన్నంటి ఉండి తమకు సహాయం చేస్తున్నారని సాయం పొందిన కొంతమంది ప్రత్యేకంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మేడపాటి సర్మిలారెడ్డి గారు మాకు చాలా ఎంతో సహాయం చేసినారు. మా మధ్యవాళ్ళు ఎంతో ఇబ్బంది పాలవుతుంటే మున్సిపల్ ఆఫీస్ కాదు ఏ ఆఫీస్కైనా సరే వచ్చి మాకు అండగా నిలబడి మా అందరినీ కూడా సహాయం చేస్తూ ఎంతో అభివృద్ధికి రావాలి మీ మధ్యగారిని అందరం చెప్పి మా వెనకుండి అన్నీ కూడా లేడీస్ అనేసి చూడకుండా లేడీ అని కూడా చూడకుండా ఆమె చాలా అద్భుతంగా మా మత్స్యగారి కుటుంబాలందరికీ సాయం చేస్తున్నారు. ఆవిడ ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాం మా మత్స్యగారి సొసైటీలు అందరూ కూడా. అది వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నప్పుడే దేవుడు చాలా హెల్ప్ చేసింది. ఆవిడే లేకపోతే నిజంగా ఆ రోజు ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతుంది. పాపది కూడా ఆవిడ దగ్గర ఉండి రాత్రులతో ఉండి 1 గంట వరకు ఆపరేషన్ అది చేయించి జాగ్రత్తగానే ఒక అక్కలాగా అనగానే చెప్పాలి. ఆవిడ ఆయుధాలతో హ్యాపీగా ఉండాలని ఇంకా రాజకీయంగా అన్నీ కూడా అన్ని మెట్లు ఎక్కాలని సరే.